ఆఫీస్ గురించి చెప్పండి. దీనికి జవాబు ఏంటో ఇప్పుడు చూద్దాం. రంపం లాంటి ముక్కు, అటు ఇటు పదునైన పళ్ళు, 23 అడుగుల పొడవు. ఇదొక చేప. దీని పేరే షాఫిష్. చెక్కలను కోసే రంపం తెలుసు కదా, పదునైన పళ్ళతో కసాకసా కోసేస్తుంది. అచ్చం అలాంటి ముక్కుతో ఉండే చేపే షాఫిష్. రంపానికి ఒకవైపే పళ్ళుంటే దీని ముక్కుకి మాత్రం రెండు వైపులా పదునే, అటు ఇటు కలిసి దాదాపు 35 పళ్ళు ఉంటాయి. ఎంత పదునైన ముక్కుంటేనేం పాపం, ఇవి ఇప్పుడు ప్రమాద పరిస్థితుల్లో పడ్డాయి. త్వరలో అంతరించిపోయే జీవుల జాబితాలోకి చేరాయి. అందుకే ఆస్ట్రేలియా, అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో వీటిని పరీక్షించే చర్యలు చేపట్టారు. ఇంతకీ దీని ముక్కు దానికి ఎంతో ఉపయోగపడుతుంది. ముక్కుపై చిన్న చిన్న సూక్ష్మరంధ్రాలు ఉంటాయి. అవి విద్యుత్ తరంగాల ఆధారంగా చిన్న శబ్దాలను కూడా గ్రహిస్తాయి. సముద్రపు అడుగున ఇసుకలో దాక్కుని ఉన్న ప్రాణి గుండె కొట్టుకునే శబ్దాన్ని కూడా ఇది పసిగట్టగలుగుతుంది. దీని కంటి చూపు అంతంత మాత్రమే, అంటే ముక్కే దానికి దారి చూపిస్తుందన్నమాట. దాక్కుని ఉన్న ఆహారాన్ని ముక్కుతో తవ్వి తింటుంది. ఏ శత్రుజీవో దారికి దిగితే ముక్కుతోనే పోరాడుతుంది. వీటిల్లో 7 రకాల జాతులు ఉన్నాయి. అన్నింటికంటే చిన్నది 5 అడుగులు పెరిగితే పెద్దవి 23 అడుగుల పొడవు వరకు ఉంటాయి. ఇవి 2000 కిలోల బరువు తూగుతాయి. ఒక ఆంగ్ల రచయిత 1927లో 31 అడుగుల పొడవున్న షాఫిష్ని చూసినట్లు ఒక పుస్తకంలో రాశాడు. అట్లాంటిక్, ఇండో పసిఫిక్ సముద్రంలో కనిపించే ఇవి పగలంతా నీటి అడుగున రాళ్ల మధ్య పడుకొని రాత్రిళ్ళు వేటకు బయలుదేరుతాయి. 30 ఏళ్ల పాటు బతికే వీటిని అధికంగా వేటాడడం వల్ల వీటి సంఖ్య తగ్గిపోతుంది. రంపం ముక్కు మొప్పలు ఊపిరితిత్తుల కోసం దీన్ని వేటాడుతున్నారు. వీటి మొప్పల్ని చాలా ఖరీదైన ఆహారంగా తింటారు. వీటి ఊపిరితిత్తుల నుంచి తీసే నూనెను మందుల తయారీలో వాడతారు. కొందరైతే వీటి ముక్కుల్ని కోసేసి మళ్ళీ సముద్రంలో వదిలేస్తారు.